బొట్టు పెట్టుకోవాలి, మంచిగా గాజు పెట్టుకోవాలి, కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి, గంధం పెట్టుకోవాలి, మంచిగా అలంకరించి పూలు, నెత్తిన పూలు పెట్టుకోవాలి. ఆలయంకి పోయి వస్తుంటే మంచిగా అమ్మవారు వచ్చినట్టు వస్తాం. ఆ ఏస్కిస్లోకి పోతే ఏమొస్తుంది? ఏమైనా మన ముత్తేదైంది తెలవట్లేదా, మన ఇదవర ఆలయం తెలవట్లేదా. క్రైస్తవ మతం తీసుకోవడంతో అప్పటి వరకు అనుసరించిన ఆ పండగలు అన్ని మారిపోతాయి. సూర్య నమస్కారాలు, ద్వారానికి తోరణం కట్టడం, ఇంటి ముందు ముగ్గు పెట్టడం అన్నీ ఆగిపోతాయి. ఈ విధంగా ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయాలకు మన వాళ్ళు దూరమవుతున్నారు. హిందూ సంస్కృతి ఐదు కోణం మీద ఆధారపడి ఉంది. గంగా, గాయత్రి, గీత, గాయి, గోవింద్ అంటారు. వీటి మీదనే మన సంస్కృతి, భారతీయ సంస్కృతి ఆధారపడి ఉంది. ఇక గోవుతోనే తెగిపోతాడు, గంగతో తెగిపోతాడు, గీతతో తెగిపోతాడు, గోవింద్తో తెగిపోతాడు, గాయత్రితో తెగిపోతాడు. ఈ ప్రపంచంలో ఒక కాగితం పూలు లేక ఒక రోబోట్ మనిషి లేక మారిపోతున్నాడు. హిందువుల అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మత మార్పిడులు కొనసాగిస్తూ తగినంత బలం పెరిగిన తరువాత మిషనరీలు తమ అసలు రంగును బయట పెడుతున్నారు, మతపరమైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అందుకు ఉదాహరణ ఈశాన్య భారత్లోని నాగాలాండ్పురం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో 70-90% క్రైస్తవులుగా మారిన కారణంగా ఆ ప్రాంతాలలోని హిందువులు ఆత్మాభిమానాన్ని చంపుకొని మత స్వేచ్ఛను కోల్పోయి ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులీడుస్తున్నారు. వారి దయాదాక్షిణ్యాలపైనే హిందువులు బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. గొడవలు విపరీతంగా పెరుగుతున్నాయండి. 15 ఏళ్ల క్రితం లేదు, చాలా మేము ప్రేమ స్వరూపులు ఉంటా అణిగిమణిగి ఉండారు, కానీ ఇవాళ హిందూ దేవీ దేవతలనే అందరి ముందు బహిరంగంగా తిడుతున్నారు. అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రరిజం ఎట్లయితే ఇస్లామిక్ టెర్రరిజం దేశాన్నంతా ప్రపంచాన్ని గడగడలాడిస్తుందో ఆ రకంగా ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియన్ టెర్రరిజం కూడా ఈశాన్య రాష్ట్రాల్లో హిందువులంతా టెర్రరైజ్ చేసి తరిమేస్తున్నారు అక్కడి నుంచి. ఉదాహరణకు ఒక దక్షిణాఫ్రికా నాయకుడు చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. 500 సంవత్సరాల క్రితం మా దేశానికి క్రైస్తవ ప్రచారకులు వచ్చిన రోజునాడు ఈ భూమికి మేము యజమానులుగా ఉండేవాళ్ళం, ఈ భూమిపైన హక్కుదారులు మేము ఉండేవాళ్ళం. క్రైస్తవ ప్రచారకులు వచ్చేసి మీరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు చేయండి అని చెప్పారు. మేము కళ్ళు మూసుకొని ప్రార్థనలు చేశాం. వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ మా చేతిలోకి వచ్చింది, మా భూమి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇగో ఈరోజు మేము బానిసలుగా బ్రతుకుతున్నాము. 90% ఉన్నటువంటి నల్ల జాతీయులము తెల్ల జాతీయులకు, 10% తెల్ల జాతీయులకు బానిసలుగా బతకడానికి కారణం ఏమిటంటే ఇగో ఈ క్రైస్తవ ప్రచారకులు చేసినటువంటి కుట్ర అని చెప్పారు. కాబట్టి ఎక్కడ క్రైస్తవము ఎక్కడ కూడా ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లినటువంటి దృశ్యం మనకి ఎక్కడ కూడా అవుపించదు. దక్షిణాఫ్రికా దేశాలన్నీ క్రైస్తవ దేశాలుగా మారినా కూడా ఇప్పటికక్కడ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి మనకు తెలుసు. అదేవిధంగా ఫిలిప్పైన్స్, ఆ దేశంలో క్రైస్తవులుగా మారిపోయారు అందరూ, కానీ ఇప్పటికి కూడా ఫిలిప్పైన్స్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే స్త్రీలు నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఫిలిప్పైన్ దేశంలో మనకు అవుపిస్తుంది. కాబట్టి క్రైస్తవము పేద ప్రజలనేద ఉద్ధరిస్తామనే భావనతోటి తాత్కాలికమైనటువంటి ప్రలోభాలు చూపించి మతం మార్చడం కోసం చేస్తున్న కుట్ర వెనుకాల ఈ దేశాన్ని బలహీనపరచడం కోసం జరుగుతున్న కుట్ర అన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. ధన సహాయం పేరుతో ఈ దౌర్జన్యాలు వాళ్ళు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పేద హిందువులకు తెలియంది ఏమిటంటే ఈ మిషనరీలకు విదేశాల నుండి కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ మత మార్పిడి లావాదేవీల్లో కోట్లు గడించిన క్రైస్తవ పాస్టర్లు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. కానీ వీరి ఈ దుర్మార్గం అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో 120 మంది కూడా చర్చిలకు వెళ్లడం లేదు. ఆ సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని తెలుస్తోంది. అందుకు కారణం వారికి క్రైస్తవ మతంపై విశ్వాసం సడలిపోవడమే. బైబిల్ పాతకాలపు దోపిడీ మూకల గుడ్డి నమ్మకాల పుట్ట అని అన్న ప్రపంచ ప్రఖ్యాత రచయిత జాక్ బెర్నార్డ్ షా మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. గుర్తుంచుకోండి, మణులు మాణిక్యాలు వీధుల్లో పోసి అమ్మిన సంపన్న దేశం మనది. మరి అటువంటి దేశం మహమ్మదీయులు ఆంగ్లేయుల దురాక్రమణ వల్ల తన సంపదను పొంది ఇప్పుడు పేద దేశంగా మిగిలింది. అందుకు కారణం ఈ దుర్మార్గుల మోసపూరిత మార్గాలే. ఈ దుష్టశక్తులు ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. హిందూ దేశం ఒక సూపర్ పవర్ గా ఎదుగుతుందని వారికి ఈర్ష ద్వేషం.
అందుకే ఈ మతమార్పిడి పన్నాగం. ఈ దుష్టశక్తుల నిజ స్వరూపాలు ఇప్పుడు ఒక్కొక్కడిగా బయటపడుతున్నాయి. ఈ నిజాలను గ్రహించిన ఎంతో మంది హిందువులు ఇప్పుడు మేల్కొన్నారు. ప్రజలలో ఈ విషయాలన్నీ విన్న తర్వాత దీని వెనకాల ఇంత కుట్ర ఉందా, ఏదో మతం పేరుతో దేవుడి పేరుతో చెప్పి ఈ విధంగా దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం జరుగుతున్న కుట్రనా ఇది, ఇంతటి మోసం ఉందా దీనికి వెనకాల అన్న విషయము సాధారణ ప్రజానికము చాలా వేగంగా అర్థం చేసుకుంటున్నారు. ఏదో ఏదో దేవుడి ఆరాధనా పద్ధతి మారడం కాదు, దీని వెనకాల ఒక కుట్ర ఉంది అన్న విషయం వాళ్ళు చెప్పితే అర్థం చేసుకుంటున్నారు. చెప్పడం కోసం మనుషులు కావాలి. ఈరోజు హిందూ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, నా ఇంట్లో నేను పూజ చేసుకుంటున్నాను కదా, బయట ఏం జరిగితే నాకేమిట్లే అనే భావన నుంచి నా ఇంట్లో నేను పూజ చేసుకోవడంతో పాటుగా నేను ఏ దేవుడినైతే పూజిస్తున్నానో, ఏ రామునైతే ఆరాధిస్తున్నానో, ఏ వెంకటేశ్వర స్వామిని అయితే ఆరాధిస్తున్నానో, వెంకటేశ్వర స్వామి భక్తుల సంఖ్య తగ్గకుండా చూసుకోవడం కూడా నా పనే. నేను ఆరాధిస్తున్న రాముడి భక్తుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలన్న పని కూడా నాదే అన్నటువంటి విషయాన్ని అవగాహన చేసి చాలా వేగంగా అవగాహన చేసుకొని ఆ విధంగా దూరమైనటువంటి వాళ్ళని తిరిగి తీసుకురావడం కోసం సాధారణ ప్రజానికం కూడా చాలా ముందుకు వస్తున్నారు. కొందరు హిందూ ప్రచారకుల కృషి